गंभीर सिंह द्राव क्षेत्रावास जय सिंह दैत्यांत विद्युत्घात वीक्षारोक्ष नर सिंह। ఫ్రెండ్స్, మీలో చాలా మందికి యాదాద్రి యాదగిరి గుట్ట అంటే ఇప్పుడు ప్రెసెంట్ కొత్తగా కడుతున్న గుడి మాత్రమే గుర్తొస్తూ ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు పాత లక్ష్మీ నరసింహస్వామి గుడిని అయితే చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, మీలో చాలా మందికి కొత్తగా కడుతున్న గుడి మాత్రమే తెలిసి ఉంటుంది, పాత గుడి అయితే మీలో చాలా మందికి అయితే తెలియదు. సో ఇప్పుడు నేను మీకైతే కొత్తగా కడుతున్న గుడి కంటే అతి పురాతనమైన పాత లక్ష్మీ నరసింహస్వామి గుడిని అయితే చూపిస్తాను. సో వీలైనంత వరకు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం ఈ పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గరికి వెళ్తుంటే మనం ఒక 20 సంవత్సరాలు వెనకకు వెళ్ళిన ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ కొత్త గుడి నుండి పాత గుడి దగ్గరికి వెళ్ళడానికి ఇలాంటి ఒక గుర్ర బండ్లు అయితే ఉంటాయి. సో అక్కడికి వెళ్లే వాళ్ళంతా ఈ గుర్ర బండ్ల మీదనే పోతూ ఉంటారు. మీరు వెనకటి కాలం లాగా గుర్ర బండ్ల మీద వెళ్ళే ఎక్స్పీరియన్స్ పొందాలనుకుంటే ఇక్కడికి రండి. ఇక్కడ మీకు చాలా గుర్ర బండ్లు అయితే ఉంటాయి. సో వీటి మీద అయితే ఇక్కడికి అయితే రావచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఇదే పాత లక్ష్మీ నరసింహస్వామి యొక్క గుడి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది ఎంట్రన్స్ అన్నమాట. సైడ్ నుండి మనం దర్శనానికి వెళ్ళడానికి మార్గం అయితే ఉంటుంది. సో మనకు ఈ గుళ్ళోకి అయితే కెమెరాకు పర్మిషన్ లేదు. అలాగే ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి అనేది ఇక్కడ ఒక గుండు లోపలైతే వెలిచాడు. నేను ఆ గుండును కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఈ సైడ్ నుండి పోతే మనకైతే ఇక్కడ దర్శనానికి మార్గం అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ యొక్క దర్శనం మార్గం అయితే బంద్ ఉంది అనుకుంటా. సో తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారనుకుంటా. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే బంద్ ఉంది. సో ఇంతకుముందుకైతే ఇక్కడ నుండి అయితే ఈ యొక్క డోర్ అయితే తీసింది. సో చాలామంది దర్శనం కూడా చేసుకొని వచ్చారు. సో ప్రజెంట్ అయితే క్లోజ్ చేస్తారు, మళ్ళీ కొంతసేపు అయినాక తీస్తారనుకుంటా. అలాగే ఈ గుడికి పక్క అంటే ఇక్కడ మనకు కళ్యాణ మండపం ఉంటుంది, అలాగే పార్కింగ్ ప్లేస్ కూడా అయితే ఉంటుంది. సో మన వెహికల్ పార్కింగ్ చేసుకోవడానికి కావచ్చు, ప్రతి ఒక్క దానికైతే ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు, గుడి పైన మనకి ఇక్కడ ఎదురుగా కనిపిస్తుందిగా, ఆ గుండు లోపలనే ఈ లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా వెలిచాడు. సో ఇక్కడ వెలిచిన తర్వాతకి మళ్ళీ ఇక్కడ నుండి వెళ్ళి ఇప్పుడు కొత్తగా గుడి అయితే ఏదైతే కడుతున్నారో అక్కడ వెలిచాడని అయితే చెబుతున్నారు. అలాగే ఈ గుడి పక్క నుండి మనం కొంచెం పైకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు మెట్ల మార్గం ఉంటుంది. ఈ మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళినట్టయితే ఆంజనేయ స్వామి యొక్క గుడి అయితే ఉంటుంది. అలాగే ఆ గుడి ముందు అయితే గుర్ర పాదాలు, అలాగే దేవునికి సంబంధించిన పాదాలు కూడా ఉంటాయి. అవి కూడా అయితే ఇప్పుడు నేను పైకి వెళ్ళాక అయితే చూపిస్తాను. అలాగే మనం ఈ కింది నుండి ఒక 20 మెట్లు పైకి వెళ్ళగానే ఇక్కడ ఎల్లమ్మ తల్లి గుడి కూడా ఉంటుంది. ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి గుడి పైనే ఈ యొక్క ఎల్లమ్మ తల్లి గుడి కూడా ఉంటుంది. సో కావాలనుకుంటే ఇక్కడ కూడా వచ్చి మీరైతే మొక్కుకోవచ్చు. సో ఈ మెట్ల మార్గం ద్వారా మనం పైకి వెళ్ళాక పైన మనకు ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క గుడి అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను అక్కడికి కూడా వెళ్ళైతే మొత్తం అక్కడ ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తాను చూడండి. మనం ఈ గుడి దగ్గరకు వెళ్తుంటే మధ్యలో అయితే ఈ యొక్క రాయిపై ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం చెక్కినట్టయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు ఇక్కడ గుర్రపాదాలు అయితే కనిపిస్తాయి. ఈ గుర్రపాదాలు అనేది దేవుళ్ళ కాలంలో ఏర్పడ్డాయి అని అయితే చెప్తున్నారు. దేవుళ్ళు గుర్రం మీద వచ్చినప్పుడు ఈ యొక్క గుర్రపాదాలు అనేది ఇక్కడ ఏర్పడ్డాయి అని అయితే ఇక్కడ వాళ్ళు అయితే అంటున్నారు. సో ఇక్కడ మీరు చూడండి, ఇవి ఎంత లోతుగున్నాయో. ఈ పాదాలు అనేది స్వయంగా ఏర్పడ్డాయి, ఇవి ఎవరు చెక్కినది అయితే కాదు. ఇక్కడ మీరు చూడవచ్చు, మీకు అర్థమవుతూనే ఉంటుంది, చెక్కిన పాదాలు అయితే కావు. ఇక్కడ చాలామంది పూజలు కూడా చేస్తున్నారు. ఇక్కడ కుంకుమ, పసుపు ఇవన్నీ చల్లి అయితే ఇక్కడ మీరు చూస్తున్నదే ఈ యొక్క పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి పైన ఉన్న ఆంజనేయ స్వామి యొక్క గుడి. ఈ గుడి పక్కన బట్టి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇలాంటి యొక్క రాళ్ల కుప్పలు అయితే కనిపిస్తూ ఉంటాయి. వీటి యొక్క అర్థం ఏమిటంటే మనం ఏదన్నా కోరిక కోరుకొని ఈ విధంగా రాయి మీద రాయి ఈ విధంగా పెట్టుకొని వెళ్ళినట్లయితే ఆ కోరికలు వెంటనే నెరవేరుతాయని అయితే ఇక్కడ వాళ్ళు అంటున్నారు. అందుకే ఈ విధంగా అయితే రాయి మీద రాయి పెట్టి ఏదన్నా కోరిక కోరుకొని వెళ్తున్నారు. ఒకసారి గుడికి సంబంధించిన డ్రోన్ వ్యూ చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ పాత యాదాద్రి గుట్టకు సంబంధించిన వీడియో అనేది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.